తన రెండో సినిమా జై భీమ్ తో స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు టీజే జ్ఞానవేల్ అతని మూడో చిత్రం వేటేయాన్ సైతం విడుదలకు ముందే గ్రాండ్ బజ్ను క్రియేట్ చేసింది సూపర్ స్టార్స్ రజనీకాంత్ అమితాబ్ బచ్చన్తో పాటు వివిధ భాషలకు చెందిన పలువురు అగ్రనట్లు నటిస్తున్నారు ఈ సినిమా తర్వాత టీజే జ్ఞాన్వేల్ శరవన్ భవన్ అధినేత కింగ్ పిచ్చే రాజగోపాల్ జీవితం ఆధారంగా ఓ సినిమా చేయబోతున్నాడట దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి హోటల్ రంగంలో కడుగుపెట్టిన రాజగోపాల్ ప్రపంచవ్యాప్తంగా శరవన్ భవన్ ను విస్తరింపజేశాడు రుచికరంగా ఇడ్లీ వడ దోశలను ప్రజలకు అందిస్తూ వచ్చిన రాజగోపాల్ ఓ హత్య కేసులో ఇరుక్కుని జీవిత ఖైదనుభవించాడు అయితే శిక్షాకాలం పూర్తి కాకముందే రెండు వేల పంతొమ్మిదిలో గుండిపోటుతో కన్నుమూశాడు అతని జీవితంలోని ఎత్తుపల్లాల ఆధారంగా టీజే జ్ఞానవేల్ సప్తసాగరాలు దాటి దర్శకుడు రచిత హేమంతరావు ఓ కథను తయారు చేశాడు దీనిని జంగిల్ పిక్చర్స్ సంస్థ జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కించబోతోంది ఇదిలా ఉంటే జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన వేటయాన్ దసరా కానుగ అక్టోబర్ పదిన విడుదలవుతోంది నటుడు రచయిత ఎడిటర్ డైరెక్టర్ రజత్ రజనీకాంత్ తన సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపొందుతున్నాడు అతని తాజా చిత్రం సర్వైవల్ సైతం అంతర్జాతీయంగా పలు అవార్డులు అందుకుంటోంది డిస్నీ ప్లస్ హాట్స్టార్ జియోలో అందుబాటులో ఉన్న ఈ సినిమా కేర్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో పలు కేటగిరీల్లో అవార్డులు పొందింది నటుడిగాను రజిత్కు మూడు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి సినిమా మీద అభిమానంతో ఇంతవరకు మూడు చిత్రాలను రూపొందించాడు రజత్ అందులో సర్వైవల్కు అత్యధికంగా అవార్డులు రావడం విశేషం చెమ్మక్ చెల్లో చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కేథరిన్ ట్రస్సా పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది రెండు వేల ఇరవై రెండులో ఆమె నటించిన మూడు తెలుగు చిత్రాలు తందనానా బింబిసార మాచెర్ల నియోజకవర్గం విడుదలయ్యాయి గతేడాది సంక్రాంతి కానుగ్గా వచ్చిన వాల్తేరు వీరయ్యలో రవితేజ భారీగా కీలక పాత్ర పోషించింది కేథరిన్ సెప్టెంబర్ పదవ తేదీతో ముప్పై ఐదవ సంవత్సరంలోకి ఆమె అడుగు పెడుతోంది ఈ సందర్భంగా విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఆమె నటించబోతున్న సినిమా టీం శుభాకాంక్షలు తెలిపింది ఓఎంజీ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏయూ అండ్ ఐ సమర్పణలో డాక్టర్ మీనాక్షి అనిపిండి దీన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో అమెరికన్స్ స్పానిష్ పీపుల్ ఆఫ్రికన్స్ యూరోపియన్స్ ఏషియన్స్ తమిళ్ కన్నడ తెలుగు ఆర్టిస్టులు కీలక పాత్రల్లో నటించనున్నారు దీనిని యుఎస్లోని డల్లాస్లో చిత్రీకరిస్తారు గంగూభాయ్ కతియావాడితో ఉత్తమ నటిగా జాతీయ అవార్డునందుకున్న భట్ కమర్షియల్ సినిమాలే కాదు అర్థవంతమైన చిత్రాలను చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది తమ్ముడి కోసం ఎంతో దూరమైనా వెళ్లే అక్కగా తాజాగా జిగ్రా మూవీలో నటించింది భట్ ఆమె సోదరుడిగా వేదాంగ్రైనా నటించిన ఈ సినిమాను వాసన్ బాల తెరకెక్కించాడు అక్టోబర్ పదకొండున రాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ను ఇటీవల మేకర్స్ విడుదల చేశారు నటిగా భట్ను మరో మెట్రిక్కించే ఈ మూవీ టీజర్ ట్రైలర్ రెండు రోజులుగా ట్రెండింగ్లో ఉంది ఈ సినిమాలో రాహుల్ రవీంద్రంతో పాటు ఆదిత్యానంద మనోజ్ పహ్వా శోభితా దూలిపాల తదితరులు కీలక పాత్రలు పోషించారు దుల్కర్ సల్మాన్ ఫహద్ ఫాజిల్ బెంగళూరు డేస్ మూవీలో కలిసి నటించారు ఆ తరువాత వారిద్దరూ కలిసి ఓ గ్యాంగెస్టర్ డ్రామాలో నటించబోతున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి అనీష్ అన్వర్ దర్శకత్వంలో అంగమాలి డైరీస్ నిర్మాతలు ఈ మూవీని ప్లాన్ చేశారు ఇందుకోసం రైటర్ నిజాం రౌతార్తో కలిసి ఈ కథకు ఆధారమైన పాత్రలకు దర్శకుడు అన్వర్ కూడా వెళ్లి బలమైన కథను రాసుకున్నాడు దుల్కర్ ఫహద్ ఫాజిల్తో పాటు మరో ఐదుగురు హీరోలను తీసుకోవాలని మూవీని గ్రాండ్గా ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని భావించారు కానీ ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు దానికి కారణం కరోనా కారణంగా ఈ ఇద్దరు హీరోల సినిమాలు షెడ్యూల్స్ మారిపోవడం ఆపై విడివిడిగా వారిద్దరూ పలు చిత్రాల్లో నటించడానికి అంగీకరించడంతో ఈ గ్యాంగ్స్టర్ డ్రామా గాలిక్కొట్టుకుపోయింది ఫహద్ ఫాజిల్ తెలుగులో ఇప్పుడు పుష్పా టూలో నటిస్తుంటే దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీ చేస్తున్నాడు